సభాయే నమః. అనంత గుణ సంపన్నం అనంత భజన ప్రియం అనంత రూపిణం వందే గురుమానంద రూపిణం. గృహమేధినశ్చ కిం మిత్రం భార్యా కో గృహీతే యో యజతే కో యజ్ఞః యస్తృత్యా విహితః శ్రేయస్కరో నృణాం. గృహస్థాశ్రమంలో ఉండే వారికి మిత్రమేది అని ప్రశ్న. అంటే భార్య అని సమాధానం చెప్పారు. మన భారతీయ సంస్కృతిలో బ్రహ్మచర్యాశ్రమం ఉన్నది, బానప్రస్థాశ్రమం ఉన్నది, సన్యాసాశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమాల్లో భార్య యొక్క అవసరం లేదు. బ్రహ్మచారికి భార్య అప్పటికి ఏర్పడలేదు. వానప్రస్థుడు భార్యతో సహితంగా వనానికి వెళ్ళవచ్చు, అయినా భార్య సంబంధం లేదు. భార్య తాను వేరువేరుగా తపస్సు చేసుకోవడమే. సన్యాసాశ్రమంలో సర్వసంగాలు వదిలిపెట్టినాడు, అతనికి భార్య లేదు. కానీ గృహస్థాశ్రమంలో మాత్రం భార్య వెంట ఉంది. భార్య వెంట లేకపోతే అతడు ఏ ధార్మిక కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఈ కాలంలో ఈ భార్య అనే పదాన్ని గురించి మేము జాగ్రత్తగా ఆలోచించాలి. అగ్నిసాక్షిగ మన దృష్టిలో అగ్ని అంటే భగవానుడికి ప్రతీక. అగ్నిసాక్షిగా ఎవరినైతే చేపట్టారో జీవితాంతం వాళ్లతో కలిసి ఉండాలి. రామచంద్రుడు అంటాడు, ఆమె నా నాన్నగారు పెళ్లి చేశారు, ఆమె నా పట్ల చాలా ఆదరభావం కలిగి ఉన్నది, కనుక ఆమెను ప్రేమతో ఆమె నిండు ప్రేమతో ఉంటున్నాను అని. అంటే గృహస్థాశ్రమంలో అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య పట్ల సన్యాసం తీసుకునేంత వరకు కూడా ప్రేమభావంతో ఉండాలి. ఆ ప్రేమభావంతో ఉండే పద్ధతిని భవభూతి మహాకవి తన ఉత్తరరామ చరిత్రలో చెప్పాడు. అద్వైతం సుఖ దుఃఖయో అనుగతం. వారిద్దరికీ కూడా సుఖము దుఃఖము ఒకటిగా ఉండాలి. ఒకరికి సుఖం కలిగితే రెండోవారికి సుఖం కలగాలి, ఒకరికి దుఃఖం కలిగితే రెండోవారికి దుఃఖం కలగాలి. ఆ కలిగే పద్ధతి అలవాటు చేసుకోవాలి. సర్వాస్వస్థాస్వపి. లోకంలో ఇతరులు అభివృద్ధిలో ఉన్నప్పుడు 10 మంది సెంటర్ చేరతారు, వాళ్ళు కొంచెం హీనస్థితిని పొందితే దూరంగా వెళ్ళిపోతారు. భార్య అలా కాదు, వెంటే ఉండాలి, వాటితో పాలు పంచుకోవాలి. ఈ పాలు పంచుకునేటువంటి ఈ లక్షణం వ్యక్తులకు జీవితాంతం ఉన్నట్లయితే మళ్లీ జన్మలో కూడా వీళ్లే భార్యాభర్తలు అవుతారు. పూర్వజన్మనియా నారి, పూర్వజన్మనియ ధనం, పూర్వజన్మనియా విద్య, అగ్రే ధావతి ధావతి అని. పూర్వజన్మలో భార్య ఇప్పుడు భార్య అవుతుంది, ఈమె పరలోకంలో కూడా భార్యగా ఉంటుంది, మళ్లీ జన్మలో కూడా భార్యగా ఉంటుంది. కనుక అటువంటి అద్వైత భావాన్ని అలవాటు చేసుకోవాలి. విశ్రామో హృదయ శ్రేయత్ర. మనసంతా కలతగా ఉన్నప్పుడు ఆమెను చూస్తే ఒక విశ్రాంతి కలుగుతుంది. జరసా యస్మిన్నః అర్యో రసః. ముసలితనం వచ్చినా ప్రేమభావం పోదు, పోకూడదు, పోకుండా ఉండాలి, ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. తాళీన ఆదరణాచయాత్పరిణతే స్నేహసారే స్థితం. ఏంటి ప్రయత్నం అంటే, ఇద్దరు మనుషులు, రెండు మనస్సులు, రెండు రకాల ఆలోచనలు, రెండు శరీరాలు, ఇంద్రియాలు భిన్నం. కానీ ఈ జీవితకాలం చేసే సాధన ఏమిటంటే ఏకత్వం కోసం సాధన. వారికి ఇష్టమైనది వీరికి ఇష్టం కావాలి, వారికి ఇష్టం కానిది వీరికి ఇష్టం కాకూడదు. అలాగా శరీరమే కాకుండా మనస్సు, ఆలోచనలు, ఆకాంక్షలు అన్ని ఏకం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తే అది స్నేహసారం. ఇది అంతకంతకంతకు పరిణతి పొందుతుంది. ఆ పరిణతి పొందితే ఆ స్నేహసారం ఉన్నదే అది ఈ లోకంలో అత్యుత్తమమైన ఆనందం. భద్రం తస్య సుమానుషస్య. అటువంటి ఏకత్వ భావాన్ని పొందిన దంపతులలోనే అతనిది ఏకపత్ని వ్రతం అవుతుంది, ఆమెది పాతివ్రత్యము అవుతుంది. ఇది ఇటువంటి సుమానుషం ఉత్తమ దాంపత్యం ఇది, దీనికి సుఖం కలుగుగాక. ఇది అన్ని చోట్ల కుదరదు, అందరికీ ఉండదు. ఎందుకంటే మనశ్చాపల్యం కలవాళ్ళు, ఏకాగ్రభావం లేని వాళ్ళు, ధర్మమందు అనాసక్తి కలవాళ్ళు, ఇలా ఉంటారు రకరకాలు. వీళ్లకు ఈ ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉండదు. ఇది కేవలం
భారతీయ సంప్రదాయంలోనే ఉన్నది దాంపత్యానికి అత్యాదర్శమైనటువంటి భావం. కనుక ఎవరు మిత్రురాలు గృహం మీద కంటే భార్య, భార్య మిత్రురాలు అని చెప్పాడు. లోకంలో స్నేహమేలా జీవితం అంటారు, మిగిలిన స్నేహాలకు ఇటువంటి ఏకత్వాన్ని శక్యం కాదు. ఎందుకంటే బాగున్నావా అంటే బాగున్నావా అంటాడు, బాగు లేకపోతే ఏదైనా రూపాయి ఇవ్వచ్చు, కానీ భార్యాభర్తల వలే పరస్పరం కలిసి ఉండి ఒకళ్ళ కష్టకాలం ఒకళ్ళు పరిపూర్తిగా పంచుకున్న వాళ్ళు ఎవరుంటారు? కనుక ఈ భార్య అయినట్లయితే ధర్మం, అర్థం, కామం మూడు పురుషార్థాల్లో పాలు పంచుకోవడం ఉంటుంది. మనస్సు, శరీరం, వాక్కు అన్ని ఏకత్వాన్ని పొందించడానికి సాధనకు అవకాశం ఉంటుంది. కనుక నిజమైన మిత్రురాలు ఎవరు? భార్య. అయితే ఆ మిత్రం యొక్క లక్షణం ఏమిటి? మిత్రత్వం యొక్క లక్షణం ఏంటంటే ఉపకారి ఫలం మిత్రం. వారికి వీరు ఉపకారం చేసుకుంటారు, వీరు వారికి ఉపకారం చేసుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య శక్యమైనంతగా ఇతరమైన చోట్ల శక్యం కాదు. కానీ ఆధునికమైన ఈ సహజీవనాలు, కొంతకాలం కలిసి జీవించడాలు ఇలాంటి వాటిల్లో అది శక్యం కాదు. ఇక్కడ జాగ్రత్త ఉంటుంది, అనేకాగ్రత ఉంటుంది. మనసుకి తదాత్మ్య భావం చెక్కడానికి టైం చాలదు. కొంతకాలం అయ్యాతకి చాపల్యం వలన ఇంతకంటే ధనవంతులో, ఇంతకంటే సౌందర్యం కలవారో, ఇంతకంటే బలం కలవారో, ఇలా వేరే ఆధిక్యం కనబాబు వీళ్ళని వదిలి వెళ్ళిపోతుంది. మళ్లీ అక్కడ ఏకత్వం కోసం సాధన అనేది కుదరనే కుదరదు, చాపల్యంతోనే జీవితం గడిచిపోతుంది. కనుక ఈ మాట చాలా ముఖ్యమైనది. గృహమేధిన మిత్రం కిం భార్య అంటే అక్కడ లోపాలు ఉంటాయే ఎలాగా అని ప్రశ్న. ఈ వదిలేయడాలని కూడా లోపాల వలన వస్తున్నాయి. లోపాలు లేకుండా ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అన్ని చోట్ల ఎక్కడో కొంత కొన్ని లోపాలు ఉంటూనే ఉంటాయి. కనుక ఆ లోపాలను సర్దుబాటు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ, ఏకత్వం కోసం సాధన చేస్తూ, వీరిద్దరికీ సాధన సాధ్యం ఏమిటంటే భగవద్ అనుగ్రహం. ఆ లక్ష్యం కనుక ఉన్నట్లయితే ఈ చిన్ని లోపాలు కనబడవు. వీరిద్దరూ కలిసి సాధన చేయడం వలన ఇద్దరూ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతారు, జీవితం ధన్యమవుతుంది. ఇం భార్య, భార్య మిత్రురాలు అన్నారు, బానే ఉంది. ఎవరు అసలు గృహస్థుడు అంటే ఎవరండి? భార్యతో కుణవాణ్ణి గృహస్థుడు అంటున్నాం. కో గృహీచయో యజతే, అది గృహస్థాశ్రమానికి లక్షణం. గృహస్థాశ్రమం అంటే కేవలం భార్యను కట్టుకోవడం మాత్రమే కాదు, ఎందుకంటే పశుపక్షాది జీవాల్లో కూడా సాహచర్యం ఉన్నది, స్త్రీ పురుష ప్రాణులు కలిసి ఉండడం ఉంది. అంత మాత్రం చేత వాడు గృహస్థం అని చెప్పడం లేదు. యో యజతే అంటే భగవద్ ఆరాధన చేయాలి. వేదం చెప్పింది అగ్నిష్టోమైన యజ్ఞాలని, అనేక గ్రంథాలు చెప్పాయి, భగవత్ పూజని చెప్పాయి. కనుక ప్రతిరోజు భగవాన్ని ఆరాధన చేయాలి. అదే గృహస్థాశ్రమానికి ఉత్తమమైనటువంటి అవకాశం. మిగిలిన ఆశ్రమాల్లో ఈ యజ్ఞం చేయుట అంటే భగవద్ ఆరాధన చేయుట, హోమాలు చేయుట మొదలైన ఉండవు. బ్రహ్మచారి అధ్యయనం చేయడం, వానప్రస్థ అడవిలో దొరికే వస్తువులతో మాత్రమే ఆరాధన. సన్యాసికి భౌతిక ఆరాధనకి అవకాశం తక్కువ, ఆయనంతా అంతర్ముఖత్వమే. కనుక వీలైనంత వరకు భగవద్ ఆరాధన చేయాలి. యజధాతువుకి దేవ పూజ, దానం మొదలైన ఉన్నాయి అర్థాలు. కనుక ప్రతిరోజు కొంత దానం చేయడం, ప్రతిరోజు భగవత్ పూజ చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఇవి చేయాలి. యో యజతే కో యజ్ఞ, ఏదండి యజ్ఞం అని. ఈ కాలంలో రకరకాల యజ్ఞాలు చేస్తున్నారు. మనకు వేదంలో ఒక మాట ఉంది ఏమంటే, ఒక విధివాక్యం లేకుండా ఎవరైనా ఓ కార్యక్రమం పెట్టారు యజ్ఞము అంటే ఆ దాని ఫలం చెయ్యువని ఆయన పట్టుకుపోతాడు, బృహస్పతి యొక్క కుమారుడు. కనుక విధివాక్యం ఉన్నది చేయాలి, శాస్త్రం ఏం చెప్పింది అని. కనుక వేదం చేత విధింపబడింది యజ్ఞము. స్వామి ఆ మాట చెప్తున్నారు, శృత్యా విహిత శ్రేయస్కరో నృణాం. వేదం విధించాలి. అయితే వేదం శత్రువులు వచ్చినట్టయితే శత్రువుల నుండి ఓడించడానికి కూడా మార్గం చెప్పింది. అది మనకు శ్రేయస్సు కలిగించేదేనా? శత్రువులను జయించినట్లయితే తాత్కాలికంగా ఇక్కడ మేలు కలుగుతుంది, కానీ తాను దుర్మార్గంతో ఉండి శత్రువులను జయించినట్లయితే నరకం వస్తుంది. ఆ కనుక తాను దుర్మార్గంగా ఇతరులను జయించడానికి ప్రయత్నం చేయకూడదు. కనుక శ్రేయస్సును కలిగించేది కావాలి. ఊరికే ఐహికంగా ప్రయోజనానికి అయితే అది ప్రేయస్సు అంటాం. మనుషులకు ప్రేయస్సును కలిగించేది కావాలి, వేదం విధించేది కావాలి. అటువంటిది యజ్ఞము అని ఒక గృహస్థాశ్రమానికి సంబంధించిన ఒక చిత్రం. ఇదిగో ఇలా ప్రవర్తించండి అని ఆదర్శప్రాయమైనటువంటి మార్గం మనకు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో విధించడం జరిగింది. కచ్చక్రియా హి సఫల యునరాచారవాన్ శిష్ట కశిష్టో యోవేద ప్రమాణవాన్ కోహత క్రియాభ్రష్ట. ఏమండి మేము ఏదో చేస్తున్నాం,
అయితే ఎవరి కర్మలు ఫలిస్తాయి? పునరాచారవా శిష్ట శిష్టుడై ఉండాలి, సదాచారం కలిగి ఉండాలి, అప్పుడే అతను చేసిన కర్మలు ఫలిస్తాయి. మహానుభావులైనటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల వారు యోగ సూత్ర భాష్యంలో రాశారు, చిరకాలం చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, భక్తిగా చేయాలి, ఎలసెగకుండా చేయాలి, అప్పుడు ఫలిస్తాయి అని. పూజైనా మంత్రమైనా యాగమైనా అని ఫలించాలి కదా మార్గం. ఎందుకంటే వెనకాల ఏదో పాప సంబంధమైన ఆటంకం ఉంటుంది, ఆ ఆటంక బలం ఎంత ఉందో తెలియదు. అది తొలగడం కోసం చిరకాలం చేయాలి, ఎడతెగకుండా చేయాలి, భక్తిగా చేయాలి, అప్పుడు ఫలిస్తాయి. కనుక దానికి సదాచారం అనేది ముఖ్యమవుతుంది. కానీ కచేరి క్రియా సఫల ఎప్పుడారవా అని ఆచారం కలిగి ఉండాలి, శిష్యుడై ఉండాలి. ఆచారం కలగాలి అంటే సదాచారం కలిగి ఉండాలి, శాస్త్రం చెప్పిన మంచి నడతన కలిగి ఉండాలి. ఇది శిష్యుడు ఎవరు? కచ్చిష్ట ఎవరండి శిష్యుడు? యో వేద ప్రమాణవా అన్ను, వేద ప్రమాణం కలవాడు అన్నారు. ఇక ముఖ్యమైన అంశం ఉంది. వేద ప్రామాణ్యాన్ని వదిలేసి కొందరు సొంతంగా కొన్ని మార్గాలు చెప్పారు. వాటిల్లో ప్రామాణ్యం ఉందా లేదా అంటే ఎలా తెలుస్తుంది? ఇది ఒక విషయానికి సంబంధించిన సత్యం, మరణిస్తే తప్ప తెలియదు. మరణించిన తర్వాత తెలిసినా వెనక్కి రాదు కనుక వాడి మార్గం మనకి తెలియడానికి అవకాశం లేదు. కనుక వేదం అంటే ఏంటి? భగవాను ధ్యానం చేస్తుంటే బ్రహ్మదేవుడి నుంచి అందిన వాక్కులు, అవి ప్రమాణభూతమైనవి. కనుక ఆ మార్గం అయినట్లయితే మనం ఆచరించడానికి సంశయించక్కర్లేదు, నిశ్చయంగా ఆ మార్గంలో వెళ్ళవచ్చు అనమాట. కనుక సచ్చిస్తాయో వేద ప్రమాణవ, భారతీయమైన సంప్రదాయంలో భారతదేశాన్ని అంతా ఏకం చేసింది అంటే వేదం. భారత జాతీయత కలిగించింది వేదం. ఎలాగా అంటే వాళ్ళు శైవులైనా వైష్ణవులైనా గణపతిని ఆరాధించే వాళ్ళైనా సౌరులైనా అంటే సూర్యుని ఆరాధించే వాళ్ళైనా శాస్త్రీయులైనా అంటే శక్తిని ఆరాధించే వాళ్ళైనా వేదం ప్రమాణంగా తీసుకుంటారు. ఈ విధంగా జాతికి ఐక్యతను కలిగించింది. ఏమిటి ఆ వాక్యాల యొక్క వైశిష్టం అంటే భగవాన్ నుండి వచ్చిన వాక్కులు, అది దివ్య వాక్కులు. వాళ్ళు ఏ రకమైన ఐక్య ప్రయోజనాన్ని ఆశించకుండా మనస్సును భగవంతుని లగ్నం చేస్తే ఆయన నుండి అందిన వాక్కులు కనగాలి పరప్రమాణాలు. కనుక ఆ వేదం చెప్పినటువంటి మార్గం కలిగి ఉంటే ఏమవుతుంది? వాడు శిష్యులు అవుతారు, వాళ్ళు చేసిన కర్మలు సఫలమవుతాయి. కోహత క్రియాభ్రస్త అయితే కొందరు ఆ మార్గం వదిలేస్తున్నారు, మాకు వేదం అక్కర్లేదు అంటున్నారు, ఉపనయనం వదిలేస్తున్నారు, సూచన మార్గంలో వెళుతున్నారు. వాళ్ళకు క్రియ లేదు, ఆచరణ కోసం పొద్దున లేస్తే ఏం చేయాలి? సూచనట్లు చేయడమే. ఎవరైనా ఏమైనా చేస్తుంటే అది చూసి చేయడం లేదా వాళ్ళు సొంతంగా ఆలోచించి చేయడం. ఈ మార్గంలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఓ సమస్య వస్తే సమస్యకు పరిష్కారం లేదు, పరిష్కారం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను పేపర్లో చదివాను, ఒక సైంటిస్ట్ తనకు ప్రమోషన్ రాలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు అని. రుణం తెచ్చాక రైతు ఆత్మహత్య చేసుకోవడం, పెళ్లి తమ అనుకున్న పిల్లతో పెళ్లి కాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, యువతి అంతే. ఏంటి అంటే వాళ్ళకు ఒక క్రియ లేదు. ఉదయం లేచిన వరకు రాత్రి పడుకోబోయే వరకు ఆచరించవలసిన ఒక మార్గం ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏమని జీవించడం ఓ పెళ్లి కోసమో లేకపోతే ఒక ప్రమోషన్ కోసమో ఓ డబ్బు కోసమో రుణం తీర్చడం కోసమో మాత్రమే కాదు, అది జీవితంలో అల్పాంశాలు. ఈ మానవ జీవితం అంతకంటే బహోన్నతమైన ప్రయోజనాన్ని సాధించడం కోసం ఉన్నది. మామూలుగా జీవించినటువంటి మనుషులు అర్థకామాలను సంపాదించుకుంటూ ఉంటారు, ప్రపంచంలో చాలా చోట్ల జరిగేది. కానీ అంత మాత్రమే కాదు మానవ జీవితం. ఎందుకని? ఇంతకంటే ఉత్తమ జన్మ రావడం, ఇంతకంటే ఉత్తమ లోకాన్ని పొందడం, ఇంతకంటే మరి అసలు ఇక జన్మ లేకుండా ఉండే చెట్టు చివరి స్థితిని పరమానందంలో లీనం కావడం, అటువంటి మార్గాలు లభించడానికి మనకు నిర్దేశించింది వేదం. ఏమిటది? ధర్మం అర్థం కామం మోక్షం. ధర్మ మార్గంలో నడుస్తుండడం, జీవించాలి కనుక ధనాన్ని సంపాదించుకోవడం, శరీరం ఉంది కనుక ఇంద్రియాలు ఉన్నాయి కనుక ఏదో కొంత ఉపయోగాలు అనుభవించడం, వీటి ఎందు చివరికి వైరాగ్యాన్ని పొంది ధర్మం ద్వారా మనసుని శుద్ధి చేసుకుని చిత్తశుద్ధిని పొంది జ్ఞానం ద్వారా పరమాత్మలో లీనం కావడం, అంత ఉత్తమమైన గమ్యం ఉంది. ఇది ఎన్ని జన్మలకు సిద్ధిస్తుందో తెలియదు, కానీ ఇంతకంటే ఏ జన్మ రాకూడదు, ఇక్కడి నుంచి నరకానికి వెళ్ళకూడదు, ఇంతకంటే ఉత్తమ లోకాన్ని చేరాలి తప్ప అధమ లోకాన్ని చేరకూడదు. ఇదంతా ఎలా శక్తమవుతుంది? వేదం చెప్పిన క్రియలను ఆచరించినటువంటి శక్తి అవుతుంది. ఉపనయనాన్ని వదిలేసి వేదాన్ని వదిలేసినట్లయితే శాస్త్రం మనకు చెప్పిన దాన్ని వదిలేస్తే అప్పుడేమవుతుంది? హతహా, కొత్త పడిన వాడు అవుతాడు, క్రియాభ్రష్ట. ఎందుకంటే వాడు క్రియ నుండి జారిపోయాడు, క్రియను వదిలేశాడు. వదిలేయడం వల్ల ఈ పైన ఏ జన్మో రావు. ఏ క్రిమి జన్మో కీటక జన్మో వస్తే
ఆ జన్మ నుండి మళ్లీ మానవ జన్మ రావడానికి ఎన్ని జన్మలు, ఎంతకాలం, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు పడుతుందో తెలియదు. కనుక కోహత క్రియాభ్రష్ట అంటూ ఆయన చాలా గొప్ప హెచ్చరిక చేశారు. కోధన్య సన్యాసి, ఈ కాలంలో జీవిత సాఫల్య పురస్కారాలు చాలా మంది ఇస్తున్నారు. ఏమిటి సాఫల్యం అంటే, ఏదో పంచసారి జీవితంలోని అది సాఫల్యం కాదు, పూర్ణమైన సాఫల్యం అంటే సర్వసంగా పరిత్యాగం చేసి మనస్సును భగవానుడిపై పూర్తి నిలపగలగడం. మనస్సును భగవానుడిపై నిలపడం తప్ప మరో కర్తవ్యం లేకపోవడం, ఆ పరబ్రహ్మలో మనసు లీనం కావడం అంటే అంత తేలికైన పని కాదు. అది ఎప్పుడు శక్తిమైతే అప్పుడు జన్మ ధన్యమైనట్టు లెక్క. కో మాన్య, ఎవడు గౌరవం పెరిగిన వాడు, పండిత సాధువు, మనిషి ఎలా జీవించాలో కావలసిన జ్ఞానం శాస్త్రం ద్వారా తెలుసుకున్నవాడు పండితుడు. పండిత అంటే జ్ఞానం కలవాడు అని అర్థం, పండ అంటే జ్ఞానం. అయితే ఊరికే పండితుడు అయితే చాలదు, అతను కావలసిన విషయాలు తెలుసుకున్నాడు కానీ అతను సత్ప్రవర్తన కలిగి లేడు, దానివల్ల అతని జ్ఞానం అతనికి ఉపయోగించదు. సంస్థ జాతీయంలో చెప్తారు అటువంటి మనిషి అంటే జ్ఞానం పొందినప్పటికీ కూడా తన అనుగుణమైనటువంటి ప్రవర్తన లేకపోయినట్లయితే మరణించే సమయంలో అతని విద్యలు అతన్ని విడిచి వెళ్లిపోతాయి, అంటే మళ్లీ జన్మలో రావు అని అర్థం. కనుక ఎవరిని గౌరవించాలి, అతను జ్ఞానం కలవాడవ్వాలి, సత్పురుషుడై ఉండాలి. అతని వలన అతని జన్మ ధన్యం కావడమే కాకుండా తన చుట్టూ సమాజానికి కూడా మార్గదర్శనం కావాలి. అటువంటి వాడు మాన్య, గౌరవింపదగిన వాడు. కర్తవ్య, సరే ఎవరిని ఈ లోకంలో చేరాలి, ఎవరిని సేవించాలి, సేవించడం అంటే ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలనండి, లేదా ఎవరి ద్వారా ఉపయోగం పొందాలి? యో దాత, దాత దగ్గర ఉపయోగాన్ని పొందాలి. దాత అయిన వారి దగ్గర ఉద్యోగం చేయాలి, చేస్తే ఏమవుతుంది, కావాల్సింది ఇస్తాడు. ఇక్కడ లోటు మీద ఉండదు, మనసుకు ఒక ప్రశాంతి వేస్తుంది. కనుక ఆ దాత లోభైన వారి దగ్గర పనిచేస్తే ఏమవుతుంది, వాడు కావాల్సినంత ఇవ్వడు, తగ్గించి తగ్గించి కోచి కోచి ఇస్తాడు. దీంతో ఎలా ఎలా భగవంతుడా అని జీవనమే కష్టం అవుతుంటుంది. ఇంకో దాత ఎవరినీ దాత అంటారు, ఎవరెవరు ఎంతో ఇస్తుంటారు కదా. యో అతికృత్తి మాతనుతే, తన దగ్గరికి వచ్చి పనిచేసేవాడు, తన యాచించేవాడికో తృప్తి కలిగేలా ఇవ్వగలవాడు అతడు దాత అంటే. ఆ తృప్తి కలిగించిన వాడు దాత కాడు. కనుక చాలా మంది మేము ఇలా చేసాం, ఇంతమంది భోజనం పెట్టాం, ఇన్ని పనులు చేసాం, అది చేసామని చెప్పుకుంటారు. కానీ ఆ తృప్తి కలిగించగలుగుతున్నారా, నావు మాత్రంగా చేస్తున్నారా, ఇది జాగ్రత్తగా గమనింపదగినటువంటి అంశం అన్నమాట. కిం భాగ్యం దేహవత, శరీరధారులకు భాగ్యం ఏమిటి, చాలా ముఖ్యమైన ప్రశ్న. భాగ్యం ఏమిటి, మామూలుగా భాగ్యం అంటే భాగ్యం అంటాం, అన్ని భాగ్యాలు గొప్ప భాగ్యాలు కావు. నిజమైన భాగ్యం ఏమిటి, ఆరోగ్యం. కనుక వ్యక్తి ఆరోగ్య రక్షణ కోసం ప్రయత్నం చేయాలి, ఆరోగ్య రక్షణ కోసం ఒక ప్రయత్నం కావాలి. పూర్వం ఈ పెద్ద పెద్దవాడు మహారాజులు కూడా తెల్లవారు గట్ల వ్యాయామం చేసేవారు, శరీరార్థం కోసం వ్యాయామం అవసరం, మనస్సు నిర్మలంగా ఉండడం కోసం ధ్యానం అవసరం. మనస్సు నిర్మలంగా ఉంటే వ్యాధులు దూరంగా ఉంటాయి. హోమియోపతి వైద్య ప్రకారం మొట్టమొదటిగా వ్యాధి మనస్సులో ఉంటుంది, దీర్ఘ వ్యాధి, అది మెల్లమెల్లగా శరీరానికి ఎగబాగుతుంది. కనుక మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి, దానికి ధ్యానం అనేది ఔషధం. ఇలాగ మంచి ఆహార విహారాలు మనకి వైద్య ఆయుర్వేద శాస్త్రంలో సత్వృత్తమం ఉంది. మనిషి ఎలా ప్రవర్తించినట్లయితే ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉండేవాడు ఎలా నడవాలి అని, అంటే అతని యొక్క నడతలో తేడా ఉంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందన్నమాట. కనుక ఆ స్వస్థవృత్తం అనేది ఎక్కువ ప్రచారంలో లేదు. ఎందుకునో ఆ స్వస్థవృత్తాన్ని కలిగి ఉన్నట్లయితే మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. కనుక ఆరోగ్య రక్షణ కోసం వ్యక్తి పెద్ద ప్రయత్నం చేయాలి, మహాభాగ్యం. ఫలి, ఎవడు ఫలం కలవాడు, కృషి కృతులు, వ్యవసాయం చేసేవాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించదగిన అంశం. వ్యవసాయం చేసేవాడు ఫలం కలవాడు అని అన్నారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు, నిజంగా ఏది ఫలం, మనుషులకు ఆహారం కావాలి, ఆహారం పండించేవాడు అతనే కదా. కనుక అతడు నిజంగా ఫలం కలవాడే. కానీ ఇక్కడ కొన్ని తేడాలు వచ్చాయి, ఈ వ్యవస్థలో వచ్చిన మార్పుల వలన అతని వ్యాపారాన్ని బ్రోకర్లు లాక్కోవడం, అతనికి ఆటే లేకుండా చేయడం, దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం, అందువల్ల అతడు కష్టపడి కూడా ఫలాన్ని పొందలేని వాడయ్యాడు. ఇది ఒక పెద్ద లోపం. మనకు మనుస్మృతిలో చెప్పారు ఈ మాట, ప్రభు అయిన వాడు ఈ మోసపు వ్యాపారుల నుండి ప్రజలను రక్షించాలి అని. అది పెద్ద కర్తవ్యం. ఎందుకని, మోసపు వ్యాపారులు ఏం చేస్తారు, పంట పండించే వారి దగ్గర తక్కువ ధరకి కొని
తాము ఎక్కువ ధరకే అమ్ముతారు, ఎక్కువ ధరకు తాము కొట్టిస్తారు అవుతారు. ప్రస్తుతం దేశంలో అవుతున్నది అది. అటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అధికారులు లంచగొండి ఆ పని సక్రమంగా ప్రభుత్వం నిర్వర్తించలేకపోవడం వలన కష్టపడిన వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక దాన్ని నివారణ చేయాలి తప్పనిసరిగా. అది కలియక అవలక్షణం అన్నమాట. ఏది కష్టపడని వాడు సంపన్నుడు కావడం, కష్టపడిన వాడు తినడానికి కూడా లేకుండా పోవడం. కాబట్టి అది ప్రధానంగా గుర్తుంచుకోగలిగినటువంటి అంశం. తర్వాత కర్పని కృతి కష్ట నపాపం, పాపం ఎవరికి ఉండదు. ఇదో జాగ్రత్త గమనించాలి. జపత జపం చేయాలి, మంత్రము నామము ప్రతిరోజు కొంతసేపు జపం చేస్తున్నారు. గురువుల దగ్గర ఉపదేశం పొందినట్లయితే అది మంత్రం అవుతుంది. దాన్ని శాస్త్ర పద్ధతిలో చేసి గురువులను ఉపదేశం లేకపోతే భగవత్ సంబంధమైన నామం దాన్ని జపం చేయవచ్చు. దానివల్ల ఏమవుతుంది, పాపం అనేది ఉండదు. ఏమండి పూర్ణ ఎవడు పరిపూర్ణుడు, పరిపూర్ణుడు ప్రజావాన్ సంతానం కలవాడు పరిపూర్ణుడు. జాగ్రత్తగా గమనించాడు, నేను సంతానం కలవాడు ఎలా పరిపూర్ణుడు అవుతాడు. మనుషుడు యువన కాలంలో ధర్మం అర్థం కామం వీటిని సంపాదించు, మోక్షం సంపాదించుకోవచ్చు. ముసలితనం వచ్చిన తర్వాత అతడు ఆ పనులు సాధించడానికి శక్తుడు కాదు. అతనికి ఉత్తమ సంతానమైన ఉన్నట్లయితే వాళ్ళు అతని ధర్మాచరణానికి సహాయపడతారు. తాను మరణించాక కూడా చేయవలసిన పనులు కుమారుడు చేస్తాడు, తాను ప్రారంభించిన పనులను కుమారుడు పరిపూర్తి చేస్తాడు. కనుక అతడు పూర్ణుడు అవుతున్నాడు. అయితే కుమారుని ఉత్తముడుగా తీర్చిదిద్దలేకపోతే వాడిని వాడి మానాలు వదిలేసినట్లయితే వాడు వాడికి పనికిరాడు, వీడికి పనికిరాడు. కనుక ఆ పూర్ణత్వం రావాలంటే ఉత్తమ కుమారుని ఉత్తముడుగా కుమారుని తీర్చిదిద్దిన వాడికి శక్యం అవుతున్నది. అది గుర్తుంచుకోవాలి, అది ఒక బాధ్యత. ఎవరు కుమారుని సక్రమంగా తీర్చిదిద్దలేరో వారు పుత్ర రుణాన్ని పడి ఉంటారు. కుమారుని ఉత్తముగా తీర్చిదిద్దడంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి అతనికి భగవంతుడిపై విశ్వాసాన్ని కలగజేయడం. భగవంతుడిపై విశ్వాసం కలిగినట్లయితే అతడు తనకు ఇబ్బంది కలిగినప్పుడు భగవంతుడి వైపు చూస్తాడు, భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తాడు, ఆయన అనుగ్రహం ద్వారా ఇబ్బందిని తొలగించుకోగలుగుతాడు. అదొకటి కర్తవ్యం, తల్లిదండ్రుల కర్తవ్యం. రెండవది మంచి ప్రవర్తనను అతనికి కలిగేలా చేయడం. అతనికి మంచి ప్రవర్తన కలిగేలా చేయలేకపోయినట్లయితే తండ్రి తల్లిదండ్రుల యొక్క వైఫల్యమే. ఎందుకంటే వాళ్లకు జన్మాంతర సంస్కారం వల్ల కొందరికి దుర్బుద్ధులు ఉంటాయి, అది వేరు. కానీ శాస్త్రం చెప్పినట్లయితే, ధర్మం చెప్పినట్లయితే, చెప్పవలసిన వయస్సులు చిన్నతనంలో చెప్పినట్లయితే మనసులో ఆ విత్తనాలు నాటుకుంటాయి. ఆ విత్తనాలు మనసులో బలపడడం వలన మంచి ప్రవర్తన రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక 16 ఏళ్ల వరకు తండ్రి నయానా భయానా అతనికి మంచి శీలం కలిగించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే అప్పుడు ఆ పిల్లవాడి వలన తాను ఉద్ధరింపబడతాడు, తన వంశం ఉద్ధరింపబడుతుంది, ఆ పిల్లవాడు ఉద్ధరింపబడతాడు, సమాజానికి మేలు కలుగుతుంది. అదొకటి ప్రత్యేక కర్తవ్యం గృహస్థునికి. కిం దుష్కరం నరాణం, మానవులకు శిక్షణ కాదు ఏమిటి. మనసో నిగ్రహ సతతం, ఎల్లప్పుడూ మనసును నిగ్రహించడం. జాగ్రత్తగా ఈ పదాలను వినాలి. ఏమిటది మనస్సును నిగ్రహించడం? ఒకసారి రెండు సార్లు చేస్తారు. విశ్వామిత్రుడు మనస్సును నిగ్రహించాడు, మహాశక్తివంతుడు అయ్యాడు. ఎదుగున్నా అత్యర్థ కనపడింది, మనస్సు మోహంలో పడింది, ఆమెతో గడిపాడు 10 ఏళ్ళు, మొన్న తపస్సంతా జారిపోయింది. ఇలాగా కొంతకాలం నిగ్రహించడం, కొంతకాలం మోహంలో ఉండడం అంటే సరిపడదు. ఎల్లప్పుడూ మనస్సును నిగ్రహిస్తుండాలి, కర్తవ్యంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం చాలా కష్టమైన పని. కానీ మనోనిగ్రహం వలన ఎంతో ప్రయోజనం సాధింపబడుతుంది. ధర్మార్థ కర్మోత్సవాలు 4 సాధింపబడతాయి, జీవితం సఫలమవుతుంది, గుర్తుంచుకోవాలి. ఓ బ్రహ్మచర్యవాన్ స్యాత్, ఎవరు బ్రహ్మచర్యం కలవాడు? బ్రహ్మచారికి బ్రహ్మచర్యం ఉన్నది. బ్రహ్మచారి మరి స్త్రీ అయితే పురుషుడు, పురుషుడు అయితే స్త్రీ అనుకోండి, మరి ఒకరిని గురించి మరొకరు తలుచుకోవడం, మాట్లాడడం, స్పృశించడం ఇలాంటివి చేయకూడదా, 8 విధాలు చెప్పాడు బ్రహ్మచర్యం. ఆ విధమైన బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే అతనికి జీవితం అంతా సార్థకమయ్యే విద్యాగ్రహణానికి కావలసిన సామర్థ్యం ఏర్పడుతుంది. గృహస్థు ఋతుకాలంలో మాత్రం సంబంధం ఉన్నట్లయితే అతను బ్రహ్మచారిందే లెక్క. వానప్రస్థ మళ్ళీ పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి, సన్యాసి పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. ఈ బ్రహ్మచర్యాన్ని కలిగి ఉండడం అంటే ఏమిటి? రెండు రకాలు. ఎస్ అక్కలిత వర్ధరేత, ఈ మాటలు కొంచెం చెప్పడానికి బెదురుగా ఉంటుంది, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్పకూడదు, చెప్పక తప్పదు. ఏంటంటే
అస్కలిత బ్రహ్మచారి అంటారు. అస్కలిత బ్రహ్మచారి అంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఏడవ ధాతు చెల్లించకుండా ఉండడం, దానికి కావాల్సింది ఎనిమిది రకాల బ్రహ్మచర్య. ఈ ఏడవ ధాతు చెల్లించకుండా ఉండడం అంటే ఒక వైద్య శాస్త్రజ్ఞ అలాగంటూ లేదండి, అసంభవం. అది శరీరంలో ధాతువులు మాలిన్యాలతో పాటు పోతాయి అని అన్నారు. కానీ మన వాళ్ళు అంతకంటే లోతుగా పరిశోధన చేశారు. ఏమిటంటే ప్రాణాయామం చేస్తూ సాధన చేసినట్లయితే ఏడవ ధాతు శ్రీపురుషుడి ఇద్దరికి కూడా ఊర్ధముఖంగా పయనిస్తుంది. ఆ ఏడవ ధాతు నుండి వాయువు సూక్ష్మరూపం, ఆవిరి వంటి సూక్ష్మరూపాన్ని పొంది సుషుమ్నాడి ద్వారా ఊర్ధముఖంగా పయనిస్తుంది. ఆ ఊర్ధముఖంగా పయనించినటువంటి వాళ్లకు ఎందో ధాతు ఏర్పడుతుంది, దాన్ని ఓజస్సు అని అంటారు. ఆ ఓజోధాతు ఏర్పడినటువంటి వాళ్లకు హృదయంలో పరమాత్మ స్వరూపం విస్పష్టంగా భాషిస్తుంది. పరమాత్మ పూర్తిగా ధ్యానం చేయగలుగుతారు. ఆ ధ్యానం చేయగలిగే స్థితి వచ్చింది అంటే ముఖంలో కూడా తేజస్సు ఎక్కువగా అధికమవుతుంది. కనుక ఎవరండి నిజమైన బ్రహ్మచారి అంటే ఊరికే శ్రీపురుషులు ఒకరికొకరు దూరంగా ఉన్నంత మాత్రం చేత బ్రహ్మచారులు కాదు. అందుకోసమే పూర్వం బ్రహ్మచారిని ఈ నాట్యాలు చూడడం, మనస్సులో కామ క్రోధ భావాలను రేకెత్తించే సన్నివేశాలను చదవడం, అలాంటి దృశ్యాలను చూడడం వాటంతే నిషేధించారు. ఆ రకంగా వాటికి కూడా దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాయామాధికం ద్వారా ఆ ఊర్ధ్వ ముఖస్థితిని, ఊర్ధ్వరేతను పొందినట్లయితే వాళ్ళు ఏమవుతారు, ఎక్కువ విషయాలను ధ్యానం చేయగలుగుతారు, ఎన్ని గంటలైనా భగవంతుని ధ్యానం చేయగలుగుతారు. కానీ నిజమైన బ్రహ్మచారులు అంటే వాళ్ళే. అంతేకాని పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు, శ్రీపురుషులు దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళని బ్రహ్మచారులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ ఊర్ధ్వరేతత అనేది వాళ్ళకి లేదు, రోజుల ధాతు వాళ్ళకి ఉండదు. కనుక ఇది మన భారతీయ సంప్రదాయం యొక్క వైశిష్టం. ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కంటే భారతదేశంలో యోగులు ఎక్కువ మంది బయలుదేరారు. హిందువులు ఎందుకు బయలుదేరారు? ఈ బ్రహ్మచర్యం వల్లనే బయలుదేరారు. కొందరు ఆభార బ్రహ్మచారులు, జగద్గురువు అలాగే ఉంటున్నారు కదా. మరికొందరు గృహస్థులుగా ఉండి గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి బానప్రస్థాశ్రమంలోనో సన్యాసాశ్రమంలోనో బ్రహ్మచారులుగా ఉండేవారు. మరికొందరు గృహస్థాశ్రమంలోనే శాస్త్రం చెప్పిన రీతిలో బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు. ఇటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఉంది కనుక, హృదయంలో భగవద్ధ్యానం చేయగలిగారు కనుక వాళ్ళు ఈ అన్యాశ్రమాల్లోనూ యోగులుగా ఉండి ఆ యోగ సిద్ధి చేత వాళ్ళు లోకానికి మేలు కలిగించేవాళ్ళు, వాళ్ళ జన్మను సార్థకం చేసుకునేవాళ్ళు, ఈ జీవితంలోనే భగవాను హృదయంలోనో బయట దర్శించగలిగేవాడు. హృదయంలో దర్శించడం ఉంటుంది అనేది చాలా మంది అంగీకరిస్తారు, కానీ ప్రత్యక్షంగా బయట కూడా దర్శించడం శక్యమవుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ బ్రహ్మచర్య దీక్షతో ఒక మంత్రాన్ని కనుక శాస్త్రం చెప్పిన పద్ధతిలో చిరకాలం ధ్యానం చేసినట్లయితే ఆ మంత్రాధిష్టాన దేవత ఎదుట ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మసూత్ర భాషలో శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు, ఆ దేవతా సాక్షాత్కారం కలిగే వరకు ఆ మంత్ర ఆవృత్తిని మానవద్దు అంటారు. మధ్యలో ఇంకో మంత్రాన్ని మంత్రధ్యానం అది పెట్టుకోకుండా అదేకంగా అదే ధ్యానంలో ఉన్నట్లయితే ఆ దేవతా సాక్షాత్కారం అవుతుంది అని చెప్తారు. అలా పొందిన వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించదగింది ఏంటంటే ఈ బ్రహ్మచర్యం అనేది అన్నాశ్రమాల్లో కూడా ఎంతో కొంత పాటించవలసిన అవసరం ఉన్నది అనేది తెలుసుకోవాల్సిన విషయం. కాశ పరదేవ సోక్తి కో జగద్భర్త సూర్య సర్వేషాంకో జీవన హేతు స పర్జన్య. పరదేవత ఎవరు అన్నారు? పరదేవత ఎవరు అంటే చైతన్యముతో కూడిన శక్తి, అనే శక్తి అంటాం. చైతన్యముతో కూడిన శక్తి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలకు మూలమై ఉంటుంది. పరమాత్మ శక్తి అని ఆమెను పరదేవత అన్నారు. అయితే ఎక్కువ జగద్భర్త ఆ పరదేవతారాధనే మనకు ఈ సప్తశక్తిలోను మహావిద్యలోను లలితోపాఖ్యానంలోను శ్రీ చక్రార్థంలోను ఇటన్నిటిలోను చెప్పబడినటువంటి అంశం. ఓ జగద్భర్త, జగత్తును రక్షించేవాడెవరు, భరించేవాడెవడు? సూర్య, సూర్యుడు అన్నారు. జగత్తు అంటే మన సౌర కుటుంబం. సౌర కుటుంబానికి సంబంధించినంత వరకు సూర్య కిరణాలు, ఆ కిరణాల ద్వారా ఏమో వర్షం పడడం, నేలపై ఉండే నీళ్లు పైకి లాగబడడం, మేఘాలుగా ఏర్పడడం, మళ్లీ వర్షంగా పడడం, వాటి వలన మొక్కలు ఏర్పడడం, మొక్కలపై ఆధారపడి ఈ పశువులు పక్షులు మొదలైనటువంటి ప్రాణులు ఏర్పడడం, ఆ మొక్కల పైన పశుపక్ష్యాదుల పైన ఆధారపడి మానవులు జీవించడం, ఇలాగ జగత్తంతా ధరించబడడం సూర్యుడు వలన జరుగుతుంది. కనుకనే సూర్యారాధన చేయండి అని చెప్పారు. సూర్యారాధన చేయమంటే భౌతికంగా గోళాన్ని ఆరాధించలేని అర్థం కాదు.
ఆ గోడ అంతర్గతంగా పరమ చైతన్యం ఉంది ఈ కార్యం నిర్వహిస్తున్నది. కనుక ఆ తత్వాన్ని ఆరాధన చేయడం అది గోళం ద్వారానే జరుగుతుంది. అంటే గోళాన్ని ధ్యానం చేస్తాం, ఏమని ధ్యానం చేస్తాం, జయ సదా చైతన్యమండల మధ్యవర్తి నరం ఆయన ఆ చైతన్యమండల మధ్యలో ఆ పరమ చైతన్యం ఉన్నది అని భావన చేస్తాం. అది సూర్యారాధన అంటే సర్వే కాంకో జీవన హేతు, అందరికీ జీవించడానికి హేతు అయిన వాడు ఎవరు అంటే పర్జన్య భర్తదేవుడు అంటే వర్షానికి అధిష్టాన దేవత అంటే పర్జన్యుడు అంటారు. ఆయన వర్షం కురిపించినట్లయితే దాని ద్వారా మనం స్థాయిగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. కనుక అక్కడ దేవత్వాన్ని శాస్త్రం చెప్పింది. దేవత్వాన్ని చెప్పడం వలన ప్రయోజనం ఏంటంటే ఆ పర్జన్య దేవుని యొక్క ఆరాధన వలన ఆ వర్షాలు కావలసినప్పుడు వర్షం పడే అవకాశం ఉంటుంది అని. మనకు ఆరాధనాభావం లేకుండా ఊరికే వర్షం పలికే వర్షాన్ని స్వీకరించడం అనే ధోరణి వస్తే యమగోళాలు బతకడం అవుతుంది. పడిన వర్షాన్ని మాలిన్యం చేసినట్లయితే వినాశాన్ని పొందడం అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో నేల కనబడకుండా ఈ సిమెంట్ తోనో రోడ్లతోనో పూర్తి చేస్తే నేల నీళ్లలోకి నీళ్లు నేలలోకి ఇంకటం లేదు. ఇంకక ఇక్కడ నీళ్లు ఉండటం లేదు. ఇక్కడ పడినటువంటి వసతిలో అంతా మురుక్కాల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాంతో నీళ్లు లేవు అనేటువంటి బాధ వస్తుంది. నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. పవిత్రమైన మహానదులు భగవంతుడు ప్రసాదిస్తే ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆ మురుగులను వదిలేస్తున్నాయి. ఆ నదుల్లోకి వదిలేస్తే నదులు అపవిత్రమవుతున్నాయి, విడిగా నీళ్లు తాగడానికి లేకపోతున్నాయి. ఆ నీళ్లు తాగినటువంటి పశుపక్షాదులు కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా మానవుడు స్వార్థంతో చేసేటువంటి ప్రకృతి కాలుష్యం. ఈ ప్రకృతి కాలుష్యం వల్ల రోగాలు బారి పడడం, బాధలు పడడం, మరి నీళ్లకు నీళ్లు కొనుక్కునే స్థితి రావడం, ఇది మనిషి మార్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అందుకని నీటికి అధిష్టాన దేవతలు ఉన్నారు, గుర్తించాలి. వేదం చెప్పింది నాప్సు మోత్తకు రీశంకుర్యాత నిశ్చీవేతన విభసన స్నాయాగ్నిదాహాయ. నీటి లోపల అగ్ని ఉన్నది. అంటే అగ్ని అంటే కేవలం అగ్ని, అగ్ని దేవత ఉంది అని అర్థం, దేవత ఉంది అని అర్థం. అందులో ఏం చేయాలి, నీటి లోపల ఉమ్ము వేయకూడదు, నీటి లోపల మాలిన్యాలు వదలకూడదు, ఉమ్ము వేయకూడదు, వస్త్రవిహీనంగా స్నానం చేయకూడదు. ఎందుకని ఆ అగ్ని వలన మనకి దాహం కలగకుండా ఉండడం కోసం, నాశం కలుగు నష్టం కలగకుండా ఉండడం కోసం, మన వలన అగ్నికి అవమానం కలగకుండా ఉండడం కోసం. కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పర్జన్య అకశూర ఎవరండి, సూర్యుడు. యో భయత్ర, భయా నుండి రక్షించేవాడు సూర్యుడు. సూరత్వానికి లక్షణం ఏమిటి, పది మందిని కొట్టడం కాదు, రౌడీయుజం కాదు, మీసం తెలియడం కాదు, జనానికి భయం కలుగుతుంటే భయా నుండి రక్షించగలిగితే అది సూర్యుని యొక్క లక్షణం, లేకపోతే రౌడీ అవుతాడు. త్రాత అష్ట ఎవరండి, జీవితంలో రక్షించేవాడు గురువు. గురువు రక్షిస్తాడు, మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. నాయన ఇలా నడవాలి. తండ్రి కూడా మన సంప్రదాయంలో ఒక గురువే. ఆయన పిల్లవాడికి అతడు విన్నంత వరకు మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక విద్యాదాత, ఆయన మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఆయన్ని గురువు అని అన్నారు. కో హి జగద్గురు ఉత్సాహ, ఎవరండి జగద్గురు అన్నారు. జగద్గురు అనే పదం సూర్యుడికి వర్తిస్తుంది. శంభువు అదేంటండి ఎన్ని అంటారు అంటే మన విద్యలో ఎక్కువ సూర్యుడు చెప్పినట్టుగానే ఉంటాయి. ఈ సంవత్సరంలో విజ్ఞానం అని చెప్తే అన్ని విద్యలకు కూడా ఆయన ఉపదేశకునిగా వేదమై చెప్పింది. మనకు ఈ మంత్ర శాస్త్రంలో కూడా చివరికి లక్ష్మీశాస్త్రం కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్టుగా ఉంటుంది. కనుక విద్యలన్నీ కూడా పరమేశ్వరుడు నుండి ప్రసారం అయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఆయన గురువు, జగద్గురువు అని అన్నారు. కావండి ఇంకంతే కాదు, శ్రీమద్భాగవతంలో కూడా విద్య కావాలి అంటే ఈశ్వరుని ఆరాధించండి అని రాశారు. భాగవతం విద్య ప్రధానమైన గ్రంథం, అయినా విద్య కావాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి అన్నారు. శివుడు సంహారకరుడు, అజ్ఞానాన్ని సంహరించి జ్ఞానాన్ని కలిగిస్తాడు. అందుకోసం జగద్గురువు శివుడు అని చెప్పారు. ఇక్కడ జ్ఞానం కొత్త, జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది, శివ అదేవ శివుడు వల్లనే జ్ఞానం వస్తుంది. మోక్షాన్ని ప్రసాదించేవాడు విష్ణు, కానీ మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు శివుడు అనమాట. కనుక శివుణ్ణి ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పడం జరిగిందనమాట. ముక్తి లభేత కస్మాత్, ఎవరి వల్ల ముక్తి వస్తుంది అంటే మనకు విష్ణు వల్ల మోక్షం ఇచ్చే జనార్దనాథ్, విష్ణు వల్ల మోక్షం వస్తుంది అని చెప్పినది ప్రసిద్ధమైనటువంటి అంశం. ఆ మాట చెప్పారు ముకుంద భక్తి, ముకుంద భక్తి వలన వస్తుంది అన్నారు. ముకుంద ఎవరండి, ముకుందుడు తారయ్యే అవిద్యా, అవిద్యను తొలగించేవాడు. ఆ ముకుందుడు ఏం చేస్తాడు, అవిద్యను తొలగిస్తాడు. ముక్తిని దదాతీతి ముకుంద అంటారు. అంటే
అవిద్యను తొలగించడం ద్వారా ముక్తి ఇస్తాడు. అవిద్య తొలగాలి. కాచ అవిద్య అవిదేవి ఆత్మనో స్ఫూర్తి. ఆత్మ స్ఫురించకపోవడం అంటే ఈ శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నాయని మనకి తెలుసు. కానీ వీటన్నిటినీ నడిపించేది వెనకాల ఒక చైతన్యం ఉన్నది, ఆ అదే ఆత్మ. ఆత్మను గుర్తించటం లేదు, శరీరేంద్రియ మనస్సులే నేను 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 అని అనుకుంటున్నారు. కనుక ఆత్మను గుర్తుంచుకోవడం, ఆత్మను తెలిసి ఉండడం, ఆత్మస్ఫురణలో ఉండడం అనేది అవిద్య తొలగడానికి కారణమవుతుంది. ఆత్మ స్ఫురించకపోతే అవిద్య అవుతుంది అన్నమాట. కనుక సాధన యొక్క ప్రయోజనం ఏంటి అంటే దాని ఆత్మస్వరూపంగా ఉన్నాను అనేటువంటి అనుభూతిని పొందగలగడం. కశ్చన శోక, ఎవరికి శోకం ఉండదు, క్రోధ, ఎవరికి కోపం ఉండదు వాళ్ళకి శోకం అనేది ఉండదు. కోపం తెచ్చుకోకూడదు. దేనికి కోపం? అంతటా ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యాల నుండే జగత్ అంతా వచ్చింది. ఈ విషయం గుర్తుంచుకుంటే ఎవరి మీద కోపగించక్కర్లేదు, ఎవరిని ద్వేషించక్కర్లేదు. ఏమండి, కిం సుఖం, ఏది సుఖం? సృష్టి చాలు అనే భావన. మనిషి బతకడానికి ఏదో స్వల్పంగా సరిపడుతుంది, నివసించడానికి స్వల్పంగా సరిపడుతుంది. కనుక ధర్మానికి విరోధం లేకుండా, ఇతరులకు అపకారం లేకుండా, ఇతరులకు మేలు కలిగే విధంగా తనకు లభించారా స్వల్పంతో సృష్టిని పొందితే వ్యక్తి సాధన ఎక్కువ చేయగలుగుతాడు, జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించగలుగుతాడు. యో రకో రాజా, ఎవరన్నీ రాదు అంటే, రాదు అంటే పరిపాలన చేసేవాడు అంటాం. పరిపాలన అంటే అర్థం తెలియాలి కదా, రంజన కృతు, ప్రజల్ని రంజింపచేసేవాడు. కేవలం పన్నులు తీసుకోవడం మాత్రమే కాదు, ప్రజల్ని సంతోషింపజేయగలగాలి, వాళ్లకు మంచి దారిని ఉపదేశించాలి, వారు జీవితాన్ని ధన్యం చేసుకునేనా తాను మార్గాన్ని చూపించగలగాలి. కనుక అటువంటి వాడిని రాజు పరిపాలకుడు అని చెప్పారు. కష్టస్వ, ఎవరన్నీ కుక్క అన్నారు. కుక్క కుక్క అవుతుంది, ఎవరన్నీ కుక్క ఏంటి అంటే కుక్క వంటి మనిషి ఎవడు? నీచతే ఒక్కొక్క నీచుడైన వాడిని సేవించేవాడు, నీచుడి దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఎందుకంటే నీచుడు వీడిని ఇంకా నీచంగా చేస్తాడు, నీచుడైన పనులు పురికొల్పుతాడు, దానివల్ల వీడి బుద్ధి ఇంకా నీచం అవుతుంది, వీడి నడత నీచం అవుతుంది. కనుక తన యొక్క జీవితం నీచంగా మారకూడదు. జీతం ఎక్కువ వచ్చినా తనకు నీచమైన మార్గాన్ని ఆచరించవలసిన చోట ఉద్యోగం చేయకూడదు. జీతం తక్కువ వచ్చినా తన జన్మ ధన్యం చేసుకునే చోట ఉద్యోగం చేయాలి అని చెప్పని చాలా మంచి మార్గాన్ని ఉపదేశం చేశారు. కో మాయి పరమేశ ఇంద్రజాలాయసే ప్రపంచోయం స్వప్ననిభో జాగ్రత్త వ్యవహారః సత్యము చెక్కం బ్రహ్మ. మాయగలవాడు ఎవరు? మాయగలవాడు అంటే పరమేశ్వరుడే, ఆయన దగ్గర ఉన్నంత మాయ మరొకరు ఎవరి దగ్గర ఉంది? జగత్తునంతని శాసిస్తూ ఉన్నాడు. లోకంలో ఇంద్రజాలం చేసేవాళ్ళు ఉంటారు, చాలా స్వల్పమైన ఇంద్రజాలం. ఆ మధ్య పేపర్లో పడింది ఒకతను ఒక 3 నిమిషాలు తాజ్మహల్ కనబడకుండా చేశాడు అని జనమంతా చూస్తున్నారు. చూస్తుంటే చూడండి తాజ్మహల్ నేను మింగేస్తున్నాను అన్నాడు. మింగేస్తున్నాను అని 3 నిమిషాలు సేపు అలా అసలు చేసినటువంటి ఇంద్రజాల ప్రభావం వలన తాజ్మహల్ కనబడలేదు. 3 నిమిషాల తర్వాత మళ్లీ కనబడింది. ఇది ఏంటిది అంటే మానసిక శక్తి, మనసుకు ఉండేటువంటి శక్తి చాలా అద్భుతమైనటువంటిది. ఆ శక్తి వలన ఇతరుల యొక్క మనస్సులను మసం చేసుకోగలుగుతాడు. తాను ఏ విషయం కల్పిస్తే అది ఇతర కనబడేలా చేయగలుగుతాడు. ఇది శక్యమా అంటే శక్యమే. నేను ఇప్పుడు చెప్పింది పేపర్ల విషయమే, పేపర్ల విషయమే కాదు, కొంత జీవితాల్లో కూడా అలా శక్తి పోతుంది. ఒక ఆయన అద్దెపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక ఆయన ఉంటే ఆయన ఉపాసకుడు అని ప్రసిద్ధి. ఆ ఊళ్ళోనే ఒక మనసుకు ఉన్నాడు, ఆయన పేరు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అనే పేరు మునసబు కృష్ణశాస్త్రి గారిని ప్రశ్నించాడు. న్యాయ ఏమిటి మీ గొప్పతనం, ఏదో పెద్ద ఉపాసకుడు అంటారు. అంటే ఆయన నాతో రాను. ఆ వారిద్దరు వెళ్ళారు, ఆయన ఉపాసన చేసే గదికి తీసుకెళ్లి కొన్ని నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చి కళ్ళకు రాసుకో అన్నారు. కళ్ళకు రాసుకుంటారు ఎదుగుండా మహాకాళ దీప కనబడి బాబోయ్ బాబోయ్ అన్నాడు. కంగారు పడుతున్నాడు, కంగారు పడుతుంది చెప్పు ఇలాంటి ప్రశ్నలు లేకు అని మళ్ళీ నీళ్ళు రాస్తే మళ్ళీ కళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోయింది, ఖాళీ రూపం కనబడడం మానేసి. ఇక్కడ ఏం జరిగింది, ఈయన ఖాళీ ధ్యానం చేశారు. ఈయన మనసులో చేసిన ఖాళీ ధ్యానం ఇతరులకు కూడా ఆ రూపం కనబడేలా చేసింది. అది ఈయన యొక్క భావనా ఫలం. ఈయన ఒకరే కాదు, రామలాల్ ప్రభుజీ ఉన్నారు, ఆయన మహాయోగి, గత శతాబ్దిలో చాలా మందికి యోగానుభూతిని ప్రసాదించారు. ఆయన శిష్య పరంపరలో ఇప్పుడు దేశంలో 1000 మంది సాధన చేస్తున్నారు. ఆయన తిన్నతో అడిగింది, నువ్వు చాలా గొప్పవాడు అంటావు, ఏంటిదా నీ గొప్పతనం అంటే అలా చూడన్నా. అలా చూడంటే ఆకాశంలో రామలాల్ ప్రభుజీ యొక్క శిరస్సు మధ్య అటు ఇటు విశ్వరూపం శిరస్సు, మనకి విశ్వరూపం ఫోటో ఉంటుంది, ఫోటోలో దానికి శివుడు బ్రహ్మ విష్ణువు అనేక దేవతా శిరస్సులు ఉంటాయి, క్రింద ఒక పెద్ద ఆకారం ఉంటుంది, అటువంటి ఆకారం కనబడినారు.
అని వెంటనే చేతులు తోడి నమస్కారం చేసింది. ఏం జరిగింది ఇక్కడ? ఆయన మనోభావన బలం వలన ఆమెకు ఆ రూపం కనబడింది. అంటే ఎవరి యొక్క మనస్సు ఏకాగ్ర భావాన్ని పొందుతుందో, ఏకాగ్రతతో ఒక రూపాన్ని ధ్యానం తీవ్రంగా చేయగలుగుతారో, ఆ తీవ్ర ధ్యాన బలం వలన ఆ రూపం వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా కనపడుతుంది. అది 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 మహాశక్తి. ఇదేంటంటే ఇంద్రజాలం. కనుక ఆ విద్య అటువంటి ఇంద్రజాలం ఎవరైనా చూపించగలవారు. లోకంలో ఇంద్రజాలం కొందరు కొన్ని నిమిషాలు చూపిస్తారు, కానీ సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు ఈ ప్రపంచం అనే ఇంద్రజాలాన్ని చూపించాడు. కనుక ఇంద్రజాలయతే ప్రపంచోయం. ఇప్పుడు లోకంలో కొందరు కొందరు ఒకళ్ళిద్దరు చూపించే ఇంద్రజాలం అయితే ఉన్నదో, ఇది వీళ్ళకి స్వల్పమైన శక్తి. ఎందుకంటే వీళ్ళు చేసే సాధన స్వల్పకాలానికి సంబంధించింది. సృష్టి ప్రారంభంలో సృష్టికర్త చేసినటువంటి ధ్యానం చాలా ఎక్కువ ఎక్కువ. ఆయన చేసినటువంటి ఈ ధ్యాన బలం వల్ల ఏర్పడిన ఈ ప్రపంచం అనే ఇంద్రజాలం కల్పాంతం వరకు ఉంటుంది. కనుక ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది. దీనివల్ల తెలుసుకోదగిన అంశం ఏమిటి? ఇంద్రజాలం వాస్తవానికి ప్రస్తుత కాలంలో కనబడుతున్నా, వాస్తవంగా కనబడుతున్నా, ఆ తర్వాత నిజం కాదు, లేకుండా పోతుంది. అలాగే ఈ ప్రపంచం కూడా కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. ఏ వ్యక్తి ఆ వ్యక్తి తన కర్మ పూర్తయ్యాక ఈ ప్రపంచం తన పండదు. ఈ శరీరం వదిలేయడంతో ఈ ప్రపంచ సంబంధం తొలగిపోతుంది. అదే మొత్తం విశ్వాన కంటకి కూడా ప్రళయకాలంలో ఈ ఆకృతి ఉండదు, తొలగిపోతుంది. మళ్ళీ వేరే కొత్తదో అక్కడ ప్రారంభమవుతుంది. కనుక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చుందంటే ఇది శాశ్వతం కాదు, కొంతకాలమే ఉండేది. మొదట లేనిది, చివర లేనిది, మధ్యలో మాత్రం ఉండేటట్టు కనబడేది. కనుక దీనికోసం అని చెప్తాను మనం కొత్త కొత్త ఆడిపోవడం, తాను శోధించడం, ఇతరులను శోధింపజేయడం వంటి పనులు చేయకూడదు. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చుకుని భగవద్ అనుగ్రహం కోసం సాధన చేయాలి. ఇక స్వప్నమే పహ కళ వంటిది ఏది? కళ మనకు వస్తుంది. కళ వంటిది కూడా ఒకటి ఉంది. ఏంటో అదే జాగ్రత్త వ్యవహార జగత్ జాగ్రత్త వ్యవహారం నడుపుకోవాలన్నప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా కళ వంటిదే. ఎందుకని కళలో వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త లేదు, జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ కళ లేదు. ఏ అనుభూతి అనుభూతి వేరు వేరుగా ఉన్నాయి. ఇది కూడా కళ వంటిదే. కనుక దీని విషయంలో పెద్ద ఎక్కువ పట్టుబట్టి అహంకార మమకారాలతోటి కష్ట కార్పుణ్యాలతోటి ఇహపరాలు లేకుండా అయిపోవడం అనేది శ్రేష్టం కాదు, గుర్తుంచుకోవాలి. సత్యం ప్రత్యక్యం. మరి ప్రపంచం ఇంద్రజాలాయుతం అయితే, ఇంద్రజాలం మంత్రిది అయితే సత్యం అయింది. పరబ్రహ్మ మాత్రమే సత్యం. పరబ్రహ్మ మొదట ఉంది, మధ్య ఉంది, చివర ఉంటుంది. ప్రపంచం మొదట లేదు, చివర లేదు, మధ్య భాగంలో మాత్రమే ఉన్నది. అయితే మధ్య భాగంలో పరబ్రహ్మ కనబడదు. ఎలా అయితే ఒక తెర పైన బొమ్మ వేశాం, బొమ్మ కనబడుతుంది, తెర కనబడదు. కానీ బొమ్మ వేయడానికి పూర్వం తెరే ఉంది, బొమ్మ తొలగించిన తర్వాత కూడా తెరే ఉంది, బొమ్మ ఉన్న కాలంలో కూడా ఆధారంగా తెరే ఉన్నది. అలాగే ప్రపంచం అనే చిత్రానికి ఆధారంగా పరమాత్మ ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే సత్యం. మిథ్యా ఈ జగత్తుని మిథ్యా అంటాం. మిథ్యా అంటే కొందరు అబద్ధము అని అనుకుంటారు, అసత్యము అంటాం. అసత్యము అనేది కాదు, మిథ్యా అనే మాటకు అర్థం. ఎందుకని ఇది ప్రస్తుతం ఉన్నట్టుగా భాషిస్తోంది, భాషిస్తుంటే అబద్ధం అని ఎలా అంటాం? కనుక విద్యా నాట్యం. నేను ఆత్మస్వరూపుణ్ణే అనుభవాన్ని పొందినప్పుడు అప్పుడు దీని యొక్క స్వరూపం కరిగిపోతుంది. అంటే జ్ఞానము చేత నశించేది అని చెప్పారు మహాపురుషుడు. ఏంటంటే రామకృష్ణ పరమహంస కొన్నాళ్ళు పిచ్చివాడుగా సంచరించేవాడు. ఈ పిచ్చివాడుగా ఉన్న కాలం తర్వాత మళ్ళీ మామూలు వ్యక్తుల్లోకి వచ్చారు. మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు వివేకాన్ని అడిగారు ఆ కాలంలో మీ అనుభూతి ఏమిటి అని. అంటే ఈ ప్రపంచం అంతా కూడా అంత లేనిదిగా నాకు భాషించేది అని. లేనిదిగా అంటే కేవలం జ్ఞాన రూపంలో ఆయన అప్పుడు ఉన్నారన్నమాట. ఆ తర్వాత జనానికి ఉపదేశం చేయడం కోసం మామూలు రూపానికి వచ్చారు. అందుకని విద్య చేత నశించేది ఏది అంటే అదే మిథ్యా నిత్యుచ్ఛం దుఃఖం. మరి పూర్తి అబద్ధాలంతా అదేమిటి? చచవిషా నాది. ఈ చెవల పిల్లల కొమ్ము వంటిది. చెవల పిల్లలు ఉంటుంది, నేను కొమ్ములు ఉండవు. చెవల పిల్లల కొమ్ము అంటే అది ఎప్పుడూ లేనిది అని అర్థం. కనుక అసత్యము అంటే ఎప్పుడు, మిథ్యా అంటే ఎప్పుడూ లేనిది అని కాదు. వర్తమానంలో ఉన్నట్టు భాషించేది, మొదలు చివర మాత్రం లేనివి, అది మిథ్యా అంటే. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కాక అనిర్వచనీయ అనిర్వచింపదగింది ఏది అంటే నిర్వచించడానికి శక్యం కాని లేది. ఇది ఇది దీని స్వరూపం, ఇది ఇది ఉంది, ఇది లేదు అని లోకంలో వస్తువును మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పడానికి శక్యం కాని లేది, దాన్ని మాయా అంటారు. అంటే మాయ ఏంటిది? అది వస్తుంది మనకి ప్రపంచ రూపంలో భాషిస్తోంది, ప్రపంచం ఉన్నది అని మనకు స్ఫురిస్తోంది. అందుకని సత్యమే అనుకుంటాం. పోనీ సత్యం అంటామా? నశి ఆ ప్రళయంలో నశిస్తుంది. పోయిన తర్వాత మళ్ళీ కనబట్టలా, మనుషులు కనబడుతున్నారు, చాలా బాగానే ఉంది. తెల్లారేటప్పుడు ఆ మనుషులు లేరండి, పోయారని అంటున్నారు. ఏమైపోయింది? కనుక ఇది మాయా, నిర్వచించడానికి శక్యం కానిది మాయా. కింగ్ కల్పితం. సరే
ఇంతకీ లోకంలో కల్పించబడింది ఏది? కల్పించబడింది ఏది? నిజంగా కల్పించబడింది ద్వైతం. రెండవ వస్తువు ఉన్నది ఒకటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ కంటే రెండవ వస్తువు ఏది? మాయ. అది కల్పితం. కల్పితమైన మాయ ఏం చేసింది? జగత్తుని సృష్టించింది. ఈ జగత్తు కల్పాంతం వరకు ఉంటుంది. అంతవరకు ఈ సృష్టిలా సాగుతూ ఉంటుంది. పరిణతి పొందుతుంది, మార్పు పొందుతుంది. ఎప్పటికప్పుడు పెళ్ళాం ఒక చిన్న మొలక, అదో మొక్క కావడం, అదో చెట్టు కావడం, దానికి ఆకులు, పువ్వులు, రెమ్మలు, పళ్ళు ఇన్ని వస్తాయి. కొంతకాలానికి మళ్ళీ ఎండిపోతుంది, కాలు పెడితే బూడిదైపోతుంది. ఇలా ఈ మార్పు పరిణతి నిరంతరం ఈ పరిణామం సాగుతుంటుంది. ఎంతవరకు అంటే ప్రళయం వరకు కూడా. కనుక ఈ రెండవ వస్తువు అంటే అనేక వస్తువులు, అనేక వస్తువులతో కొన్ని ప్రపంచం ఏదైతే ఉందో దానితో కలుపుకుంటే పరమాత్మ అప్పుడు రెండో ఏర్పడుతుంది. లేకపోతే ఉన్నది ఒకటే పరమాత్మ. పరమార్థికం అది వాస్తవం ఏమిటి? పరమార్థం ఏమిటి? ఈ కనబడేసినది జగత్తు మిథ్యగా తొలగిపోయిన తర్వాత ఆ పైన ఏముంటుంది? పరమాత్మ ఒకటే ఉంటుంది. జగత్తు పుట్టడానికి ఉన్నది ఒకటే పరమాత్మ ఉన్నది. ఈ జగత్తు కంతకి ఆధారంగా ఏముంది? అది పరమాత్మ. ఎందుకని అర్థవైతం రెండో వస్తువు లేనిది. అయితే అజ్ఞత కుత, అయితే ఈ అజ్ఞానం, ఈ శరీరం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అనేటువంటి ఈ భావన ఎప్పటి నుంచి ఉంది? అనవాది ఆదిరేది ఈ ప్రపంచానికి ఆదిరేది ఎప్పటికప్పుడే. ఇవాళ ఉంది, నిన్న ఉంది, రేపు ఉంది. ఇవాళ పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది, మళ్ళీ రాత్రి వెళ్ళిపోతుంది, పగలు వస్తుంది. ఈ సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, గత సంవత్సరం వెళ్ళిపోయింది. ఇది అనాదిగా కలుగుతూనే ఉంది. గొప్ప చేస్తే పోసాకండి కావండి, మీరు గొప్ప జ్ఞానం చేస్తారు, బానే ఉంది. ఈ జ్ఞానంతో భగవంతుడు ధ్యానం చేసుకుంటాను, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు, అందరికి ఇదే పెద్ద సమస్య. ఈ నన్ను ఎవరు పోషిస్తాడు అనే ప్రశ్న చేత తన పోషణం కోసం తాను కొంత సంపాదించుకుంటున్నాడు. నా కొడుకుల మాట ఏమిటి? వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడు. నా మనుమల మాట ఏమిటి? వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడు. వాళ్ళకి మానవుల కోసం కోట్లు కొనబెడుతున్నాడు. ఈ తనకు, తన కుమారునికి, తన మనుమలకి కోట్లు కొనబడడం కోసం కొన్ని కోట్ల మందిని దోచుకుంటున్నాడు. దోచుకుంటే ఏమవుతోంది? ఈ దోచుకున్న వస్తువు ఎక్కడే వదిలేసి ఎవరి కోసం దొచ్చుకున్నాడో వాళ్ళని వదిలేసి తాను ఒంటరిగా వెళ్ళిపోసిస్తుంది. సుకృతం దుష్కృతం చేయవా గచ్చంతం అనుగచ్చక, తాను చేసిన పుణ్యపాపాలను మాత్రం వెంట పట్టుకుని పాపాలు ఎక్కువ ఉంటే నరకానికి పెడుతున్నాడు, పుణ్యాలు ఉంటే స్వర్గానికి పెడుతున్నాడు. కనుక ఇక్కడ గమనింపదగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన శరీరం ఎలా పోషింపబడుతుంది అనే విషయంలో దంగ అనవసరం. ఎందుకని ప్రారంభం వీడు ఏదో ఒక కర్మ అనుభవించడం కోసం ఈ శరీరంలో ప్రవేశించాడు. ఆ కర్మ పూర్తి అయిన తరపు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోడు. ఆ కర్మ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండమన్నా ఉండడు. ఆ కర్మ వలన ఆ శరీరం పోషింపబడుతుంటే వీడు సొంత ప్రయత్నంతో అనేకమైనటువంటి పాపాలు పుణ్యాలు చేసి ఏవేవో చేస్తున్న సాధిస్తూ ఉంటాడు. ఆ పాప పుణ్యాలను మాత్రం వెంటబెట్టి కడతాడు. పాప పుణ్యాల వల్ల వచ్చిన వస్తువులను మాత్రం ఇక్కడ విడిచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరు తీసుకుంటారో ఎవరికి తెలియదు. కనుక అన్నదా ఈ అన్నం ఎవరు పెడతారు? చాలా మంది ఈ ప్రశ్న, అన్నం ఎలాగా, నాకు అన్నం ఎలాగా అని ఈ కాలంలో మరీ వచ్చింది. పిల్లలు తల్లిదండ్రులను చూడని కాలం వచ్చింది. అనాథాశ్రమాలు బయలుదేరే, అనాథాశ్రమాలు కూడా డబ్బు కట్టాలి. డబ్బు లేని వాటి మాట ఏంటి అంటే నాయన అన్నం అనేది ఆయుర్దాయం ఉన్నంత వరకు అన్నం లభిస్తుంది. ఇది నిర్మ నిశ్చయంగా సందేహం. అన్నం మాత్రం లభిస్తుంది, ఆ పైన భోగాలంటే మాత్రం రావు. నాకు అది కావాలి, ఇది కావాలి అంటే రాదు. ఆయుర్దాయం ఉన్నంత వరకు అన్నం అనేది లభిస్తుంది. ఆయుర్దాయం అయిపోయాక అన్నం కూడా లభించదు. అందుకోసం ఎవరిని సంపాదించుకోవద్దు అని అందరూ ఇదే ముఖ్యమో అని అనుకోకూడదు. తుష్టి అనేది ఉండాలి. తుష్టి అనేది ఉండి పరమార్థ సాధన కోసం కూడా కాలాన్ని ఎక్కువ వెచ్చించాలి. వెచ్చించుకుంటే నా జీవితం ఎలాగానే బెంగపడాల్సిన అవసరం లేదు. అయ్యో మరణం వచ్చేసింది ఎలాగా అనే బెంగ అవసరం ఉండదు. ఎందుకని తాను చేసినటువంటి పుణ్యబలం వలన ఉత్తమ జన్మ వస్తుంది, ఉత్తమ లోకం వస్తుంది. కనుక అక్కడ పుణ్యశేషంతో మళ్ళీ పుట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అదే మళ్ళీ జన్మ మరణాలు ఎలాగా ఇవి లేకుండా పోవాలి అంటే సాధన తీవ్రతమంగా చేయాలి. ఎముక అరిగేలా సాధన చేయాలి. దాని ద్వారా జ్ఞానం కలిగి పరమేశ్వర అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. ఓ బ్రాహ్మణి ఉపాస్య, ఇక్కడ బ్రాహ్మణుల చేత ఉపాసన పెరిగిన వాళ్ళు ఎవరు అన్నారు? బ్రాహ్మణుల చేత మళ్ళీ ప్రత్యేకించినందుకు అంటే దానికి కారణం ఉండదు. ఏమిటి కారణం అంటే బ్రాహ్మణునికి సంబంధించిన వాడు బ్రాహ్మణుడు. అంటే పరబ్రహ్మాచరణకు అనుగుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏముంది అంటే ఏదైనా కొంచెం సంతృష్టి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే భావం కొంచెం తగ్గుండే అవకాశం ఉంది. అమెరికాలో ఈ ఐక్యరాజ్య సమితిలో ఒక ఆయన చీఫ్ ఎనర్జీగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి ఆయన పనిచేస్తున్న కాలంలోనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన పక్కన ఉన్నటువంటి సుగరమిల్ యజమాన్ హరిచంద్ర ప్రసాద్ గారితో చెప్తున్నారు, ఈ ప్రపంచానికి అంతకీ కూడా కేంద్రం భారతదేశం అన్నారు.
భారతదేశానికి కేంద్రం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశం అన్నారు. ఆంధ్రప్రదేశానికి కేంద్రం ఏది అంటే పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏది అంటే ఎలగవరం అన్నారు. ఏంటిది ఆయన సత్వమే నవ్వేలా మాట్లాడారు. ఆయన పెద్ద లౌకికుడు, బాగా పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనతో ఈ మాట అన్నారు. ఏమిటండి అక్కడ విశేషం అంటే అక్కడ వేదాలు ఉన్నాయి అన్న. ఈ మాట బ్రాహ్మడే అనగలదు. ఆయన ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద ఎనర్జీ చీఫ్ గా ఉండి అనేక దేశాలతో పెద్ద పెద్ద సభలు సదస్సులు నిర్వహించిన ప్రముఖమైన వ్యక్తి, ఈ మాట ఎలా అనగలిగాడు అంటే ఆయన బ్రాహ్మణ సంస్కారం బలంగా ఉన్నది. కనుక వేదాలు చదవాలి, వేదం ద్వారా పరమార్థ తత్వాన్ని తెలుసుకోవాలి, జీవితాన్ని సాఫల్యం పొందించుకోవాలి, ఆ లక్ష్యం ఏదో ఉంది. అందుకని ఆ మాట అనగలిగారు. కనుక ఇదేంటిది, విద్యతే గోసంపన్నం, విద్యతే బ్రాహ్మణే దమ, వారికి కన్నాడు బ్రాహ్మణులు దమం, మనస్సును నిగ్రహించుకునే కొంత శక్తి ఉంది. ఊరికే శక్తి ఉంటే సరిపడదు. దాన్ని ఇతను సార్థకం చేసుకుని మనోనిగ్రహాన్ని పెంపొందించుకుని జ్ఞానాన్ని పొందితే అతని జన్మాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు, ఇతరులకు మార్గాన్ని చెప్పగలుగుతాడు. కనుక ఇటువంటి బ్రాహ్మణుడు ఏం చేయాలి, ఎవరిని ఉపాసించాలి అంటే గాయత్రి అక్క అగ్ని గోచర శంభు, గాయత్రి చేత గాయత్రి చేత గోచరమయ్యేదెవరు, పరమేశ్వర తత్వం. సూర్య అంతర్గతంగా ఉండేది పరమేశ్వర తత్వం, అగ్ని అంతర్గతంగా ఉండేది పరమేశ్వర తత్వం. అటువంటి శంభువుని ఆరాధించాలి అని. ఎందుకని, జ్ఞానాన్ని సంపాదించాలి. అసలు జ్ఞానాన్ని సంపాదిస్తే ఏమవుతుంది, జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది, మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇతరులకు ఏం చెప్పాలి అన్ని తెలుస్తాయి. అలా తెలియడం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు అని. ఇంతకీ గాయత్రి కారణ గోచర శంభు అని శంభుని ఉపాసించమన్నారు, బానే ఉందండి. అంటే ఆ గాయత్రిలోను ఈ సూర్యుడిలోను ఈ అగ్నిలోను ఈ శంభులోనూ ఉన్నది అదే పరమాత్మ, పరమ చైతన్యం. అంటే నామరూపాల్లో ఆరాధించినట్లయితే శంభు రూపంలో ఆరాధించండి, జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ మతం అన్నిట్లో ఉండేది అంటే ఒకే చైతన్యం, ఇది అద్వైతం. ఆ విషయాన్ని ఇక్కడ వెల్లడి చేశారు. అది ఇక్కడ శైవం చెప్తున్నారు అని అనుకోకూడదు. ఎందుకని, జ్ఞానం పొందాలి. బ్రాహ్మణుని యొక్క జన్మకు సార్థక ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందాలి అంటే శివారాధన చేయాలి. క్షత్రియులు విష్ణు ఆరాధన ఆరాధించడం ఒకసారి చెప్పారు. అంటే బ్రాహ్మణుడు విష్ణువు ఆరాధించకూడదు అని అర్థం కాదు. జ్ఞానం ప్రధానంగా కావాల్సిన వాళ్ళు ఆరాధించవలసిన పద్ధతి ఇది అని చెప్పడం ఉద్దేశం. క్షత్రియులు విష్ణువు ఎందుకు ఆరాధించమన్నారు, విష్ణువు పరిపాలకుడు కనుక క్షత్రియుల యొక్క బాధ్యత పరిపాలన. ఆ పరిపాలన కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఆ విష్ణువుని ఆరాధించండి అని చెప్పడం జరిగింది. ఏమండి, కనుక అంటే ఇక ఈయన సంప్రదాయంలో శివుడన్నా విష్ణు అన్నా ఒకటే, లోపలుండే చైతన్యం ఒకటే కదా. అయినప్పటికీ కూడా జ్ఞానం ప్రధానంగా కావాల్సిన వారికి చేయవలసిన ఆరాధన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రత్యక్ష దేవత, ప్రత్యక్షంగా ఉండే దేవత ఎవరు అంటే మాత, తల్లి అన్నారు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి, తల్లినే కనుక జీవితంలో ఆరాధించినట్లయితే ఇహలోకంలో తన ఫలాన్ని పొందవచ్చు. శాస్త్రంలో చెప్తారు, ఎవరు తల్లిని ఆరాధిస్తారో వాళ్లకు ఈ లోకంలో తిండికి లోటు ఉండదు, అన్నానికి లోటు ఉండదు అన్నారు. ఎందుకని, ఆ తల్లికి అంతర్గతంగా ఉండే చైతన్యాన్ని ఆయన ఆరాధించారు కనుక. ఉపాధి విశేషం అది. ఏమండి, పూజ్యో గురుశ్చ కహ, పూజింపదగిన వాడు గురువు ఎవరండి అన్నారు. తాత, తండ్రి. తండ్రి గాయత్రిని ఉపదేశం చేస్తున్నాడు. అతడు తనకు ఒక వ్యక్తిత్వం వచ్చేంత వరకు కూడా పోషించి మార్గదర్శనం చేస్తున్నాడు కనుక ఆయన పూజింపదగిన వాడు, తనకి గురువు కూడా, గురువుగా ఆయన స్వీకరించారు. సర్వదేవతాత్మ, సకల దేవత రూపుడుగా ఎవరిని గౌరవించాలి. విప్రహ, ఏమిప్పుడు విద్యా కర్మ అన్వితో విప్రహ. విప్రహ అంటే వేద పాఠైన విప్రత్వం, వేదం చదువుకున్నాడు. ఊరికే వేదం చదువుకుంటే సరిపడదు, వేదం చదువుకుని విద్య ఉపాసన కలిగి ఉండాలి. కర్మాన్విత ఈ అగ్నిహోత్రాధికం చేస్తుండాలి. ఈ అగ్నిహోత్రాధికం విద్య రెండు ఉన్న విప్రుడి విశేషం ఏంటంటే మంత్రరూపంలో దేవతలు అతని శరీరంలో ఉన్నారు కనుక సర్వదేవతాత్మ అని చెప్పారు. అందుకనే పురంభూసురుడు అన్నారు. కనుక ఈ మంత్రాన్ని ఉపాసనని కర్మని గురించి వదిలినట్లయితే అతడు బ్రాహ్మణుడు మామూలు మనిషే, అక్కడ విశేషమైన ఉండదు. కనుక వ్యక్తులు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అది వృత్తి ఏదైనప్పటికీ, అంటే ఈ కాలాన్ని బట్టి వృత్తి ఏదో అవసరం అవుతుంది, ప్రవృత్తి అనేది ఇదిగా ఉండాలి. ఏ ఎలా విద్య కర్మాన్వితో విప్రహ, విద్య చేయగలిగిన సంపాదించగలిగిన జ్ఞానం, చేయగలిగినంత ఉపాసన, చేయగలిగినంత కర్మ, ఈ మూడింటితో కుది ఉన్నట్టు ఏమవుతుంది, ఆ భూసురత్వం అతని అనుభూతికి వస్తుంది. తన అనుభవాన్ని పొందడమే కాకుండా సమాజానికి కూడా సన్మార్గాన్ని చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. కులమే నాశం పొందడానికి హేతు ఏది, సంతాప సజ్జనేది ఒకరి సజ్జనుల ఎందు కలిగించిన సంతాపం జాగ్రత్త గమనించుకోవాలి. మన వల్ల సజ్జనులకు సంతాపం కలగకూడదు. సంతాపం కలిగించడం సులభం,
ఎందుకంటే వాళ్ళు ప్రతిక్రియ ఇచ్చారు. మొన్న ఏదో వాట్సాప్ లో పోస్ట్ వచ్చింది, ఆ కాశీలో అక్కడ ఆ సాగుడు సన్యాసులు తిరుగుతుంటే ఆ పోలీసు వచ్చి వాళ్ళని నెట్టేస్తున్నారు. ఎప్పుడు ఇది ఏదో 2014లోనో 2015లోనో పూర్వం జరిగిన సన్నివేశం. ఇదేంటో ఇంత దుర్మార్గం జరుగుతోంది అనుకున్నాను. అంటే తాత్కాలికంగా బలం తక్కువ, సన్యాసికి తిండి ఏదో స్వల్పంగా తింటాడు, నెట్టేస్తే పడిపోతుంది, మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు జగద్గురువుని ద్వారకా పీఠాధిపతిని పూరి పీఠాధిపతిని జైల్లో పెట్టారు పూర్వం, అలాగే జైన్ శక్తి స్వామిని జైల్లో పెట్టారు. అయితే పెద్ద ఏమవుతుంది, ప్రస్తుతానికి ఏం కాకపోవచ్చు కానీ కులక్షయ హేతు మొత్తం బాలే కాదు, వంశం నాశనం అవుతుంది. పెద్ద హెచ్చరిక కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి సంతాప సజ్జనే ఒకరి కేశ మమోఘ వచనం, ఎందుకు అలా అవుతుంది, వారి యొక్క వచనం అమోఘము వ్యర్థం కాదు, వాళ్ళ మనసులో గుండెలో గుర్తుంది, గుర్తుంటే ఏమవుతుంది తక్షణ ప్రమాదం కలిగిస్తుంది. రామకృష్ణ తర్వాత ధ్యానం చేస్తున్నారు, అక్కడ రామకృష్ణానంద స్వామి అని ఆయన శిష్యుడు, ఆయన ఏవో కాగితాలు చింపుతున్నాడు, చింపుతుంటే తప్పుడు అవుతాడు. చక్కగా ఆయన కళ్ళు తెరిచి, నువ్వు ఆ విధంగా మీరు జ్ఞానం చేసినప్పుడు తప్పుడు చేస్తే నాలో ఉండేటువంటి కుండల్ని నీపై ఆగ్రహిస్తుంది అన్నారు. అంటే ఆ జ్ఞాన సమయంలో ఆయన మనసులో ఏ సంకల్పం కలిగితే వాస్తవం ధరించేస్తుంది. కాబట్టి కేశ అమోఘ వచనం, వాళ్ళ యొక్క ఎవరి యొక్క వాక్కు అమోఘము, ఏక పునః సత్య మౌన క్షమశీల. ఎవరైతే సత్యం పలుకుతారో, ఎవరైతే మౌనంగా ఉంటారో, మానసిక మౌనం కూడా అలవర్చుకోగలుగుతారో, ఎవరైతే ఇంద్రియాలను క్షమించే తీరం కలవాడో, వాళ్ళ యొక్క వాక్కు అమోఘం, అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం కూడా సంతాపాన్ని కలిగించకూడదు. కలిగించినట్టయితే వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట సత్యమైపోతుంది, అది ఇతరులకు వినాశాన్ని కలిగిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. కింగ్ జన్మ, జన్మ ఏది, జన్మ ఏసి మామూలుగా పుడతారు అదే జన్మ. విషయ సంఘ, శబ్దస్పర్శ రూపరసంధాలతో సంఘం ఉండడం అదే జన్మ. అంటే మనిషి జన్మించినప్పటికీ కూడా సాధన బలం వలన విషయాలతో సంఘం లేకుండా మనసును పరమాత్మ లగ్నం చేస్తే వాడికి జన్మ లేనట్టే లెక్క. అవునండి, వీడు ఈ జన్మ వదిలేసి పరలోకానికి వెళ్ళినా అక్కడ విషయ సంబంధంతో ఉంటే వాడు జన్మ కలవాడే. ఉత్తరం జన్మ, రెండవ జన్మ ఏది, రెండవ జన్మ ఏది, మామూలుగా తర్వాత వచ్చే జన్మ రెండవ జన్మ అంటాం. పుత్ర స్యాత్, తనకు రెండవ జన్మ పుత్రుడు ఉంది. చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే, కుమారుణ్ణి తాను తీర్చిదిద్దినట్లయితే తనకు ఒకవేళ పుణ్యబలం చాలకపోయినా అతడు చేసిన పుణ్యబలం వల్ల తాను ఉత్తమ లోకాలకు వెళ్ళగలుగుతాడు, కనుక ఇది రెండవ జన్మ అన్న. పుత్ర అంటే పుత్ర పదాన్ని మనకి రామాయణంలో నిర్వచనం చెప్తారు. ఏమంటే జీవతో వాక్యకరణ నాకు జీవించినంత కాలం వాళ్ళ మాట వినడం, ప్రత్యర్థం భూరిభోజన, వీళ్ళు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు మరణించిన రోజున శ్రాద్ధాధికం, 10 మందికి భోజనం పెట్టడం శ్రాద్ధాధికంతో, గయాయాం పిండదా నేనా గయలో పిండం వేయడం, తిరిగి పుత్రస్య పుత్రత, ఈ మూడింటి వలన పుత్రునికి పుత్రత్వం ఏర్పడుతుంది అన్నారు. అంటే ఈ తండ్రి తన యొక్క సార్థక్య, తన జన్మ సార్థక్యాన్ని తాను కలిగించుకోలేకపోయినా పుత్రుడు వలన సాధించుకోవచ్చు, కనుక అది పుత్రుడే, పుత్రుడే ఉత్తర జన్మ అన్నారు. కో అపరిహార్య, పరిహరింపడానికి, పరిహింపడానికి చిక్కెం కానిలేది, అంటే తొలగించుకోవడానికి చిక్కెం కానిలేది, మృత్యు మరణం. కనుక మరణాన్ని గురించి అనవసరంగా బెంగపడడం అనవసరం లేదు, ఎలాగ తప్పదు, తప్పదాన్ని గురించి ఎందుకు బాధపడడం, ఎందుకు తన జన్మ సార్థక్యం కలిగించుకోవడానికి వ్యక్తి ప్రయత్నం చేయాలి. కుత్ర పదం నిన్నే అడుగు ఎక్కడ పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఉండదగిన అంశం. దృక్పూతే, కంటి చేత పవిత్రమైన చోట అడుగు పెట్టాలి, అంటే కింద అప్రసిద్ధంగా ఉన్న అడుగు పెట్టకూడదు, అక్కడ ఏ జీవులు ఉంటే వాటిపై అడుగు పెట్టకూడదు, అవి మరణిస్తే వాటిని చెంచిన దోషం తనకు వస్తుంది. అంటే ఆ విధంగా చిన్న చిన్న జీవులను కూడా చంపకూడదు, అపవిత్రతను కలిగించకూడదు. కనుక తాను ఎక్కడ అడుగు పెట్టాలంటే ఏ మార్గంలో ప్రవర్తించాలి, తన దృక్కుతో దృష్టితో చూసి పవిత్రమైన దారిలోనే అడుగు పెట్టాలి, అపవిత్రమైన మార్గంలో అడుగు పెట్టకూడదు, అపవిత్రమైన దారిలో జీవించకూడదు అని మనకు ఉపదేశం చేశారు భగవత్పాదాచార్యులు వారు. రెండు రకాల అర్థాలు ఇక్కడ వస్తాయి. పాత్రంకి అన్నదాని, అన్నదానం చేయడానికి యోగ్యుడు ఎవరు, సుజిత ఆకలి కొన్నవాడే, ఆకలి కొన్నవాడికి అన్నం పెడితే ఆ లోపల ఉండేటువంటి వైశ్వాన రాజ్యంలో హోమం చేసిన ఫలం వస్తుంది. కోర్చి ఎవరు ఆరాధించాలి, భగవద్ అవతార, భగవంతుని అవతారాలు ఉన్నాయి మనకు, విష్ణుమూర్తిగా 21 అవతారాలు ఉన్నాయి భాగవతంలో చూస్తే, 23 అవతారాల దాకా వస్తాయి. ఇవి కాకుండా శివునికి అవతారాలు ఉన్నాయి, 100 అవతారాల దాకా ఉన్నాయని చెప్తారు. అందుకనే శతరుద్రియం అని పేరు పెట్టారు నమకాన్ని, అంటే 100 అవతారాలు ఉన్నాయని. 100 అంటే అనేక అవతారాలు, సంఖ్యాకమైన అవతారాలు, ఎక్కడెక్కడ అత్యున్నతమైనటువంటి స్థితి కనబడుతుంటే అక్కడ భగవత్ కళ ఉంది అని అర్థం. కనుక భగవద్ అవతారాన్ని ఆరాధించాలి. కష్ట భగవాన్, ఎవరండి భగవంతుడు, మహేష, మహేశ్వరుడు అన్నారు, మహేశ్వరుడు శివుడు అని అనుభవిస్తున్నారు ఆయన.
శంకర నారాయణాత్మ ఏక అది మహేశ్వరు అంటే. మహేశ్వరు అంటే గొప్పగా శాసించేవాడు, లోకాన్ని శాసించేవాడు ఎవరైనా ఆయన శంకర రూపంలో ఉన్నాడు, నారాయణ రూపంలో ఉన్నాడు. ఒకటే శంకరుడు నారాయణుడు అంటే ఇద్దరు కాడు, ఒకే తత్వం రెండు రూపాలతో లోకం యొక్క వ్యవహారాన్ని నిర్వహిస్తుంది అని ఆయన చెప్తారు. ఫలం ఒక భగవద్భక్తి కాబట్టి అస్మాను భగవన్నామం చేయండి, పూజించండి, స్తోత్రాలు చేయండి అంటారు. ఈ భక్తి ప్రయోజనం ఏంటండి? తల్లోక స్వరూప సాక్షాత్వం, ఆయన లోకానికి వెళ్ళొచ్చు, ఆయన వంటి రూపాన్ని పొందవచ్చు, ఆయన సన్నిధికి చేసుకోవచ్చు, ఆయన సాక్షాత్కరింప చేసుకోవచ్చు. నేను చాలా గొప్ప ప్రయోజనాలు. వీటినే ముక్తులు అని పిలుస్తారు, వీటన్నిటి కూడా ముక్తులు అని పిలుస్తారు, చతుర్విధ ముక్తులు అంటారు. దాంతో ఆయన లోకానికి వెళ్ళడం, ఆయన సన్నిధికి చేరడం, ఆయన రూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం, ఆయనలో లీనం కావడం, నాలుగు ఉన్నాయి ఏమండి. తర్వాత మోక్ష దేన్ని మోక్షం అంటారు? అవిద్యాస్తమయ, అవిద్య తొలగిపోవాలి, పూర్తిగా అవిద్య తొలగిపోవాలి, కేవలం ఆత్మస్వరూపంగా తాను ఉండగలగాలి. సర్వవేద భూ సమస్త వేదాలకు నెలవైన స్థానం ఏది అంటే రెండు చెప్పారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో ఆయనలో నుంచి కంఠంలో నుంచి రెండు వాక్కులు వచ్చాయట, అథ ప్రణవం రెండు వచ్చాయి. అందుకోసం మనకి ఈ భాష్యాలని కూడా అంటే సూత్రాలని కూడా అథ అనే శబ్దంతో ప్రారంభించారు. అథాతో బ్రహ్మజీ జ్ఞాత, అథాతో ధమ్మజీ జ్ఞాత, అథాతో సామయాచార్యవహ అని చెప్పిన అథ అనే శబ్దం అంటే పవిత్రమైంది. రెండవది ప్రణవం. ప్రణవం అనేది పరమాత్మకు వాచికం. ప్రణవం అనేది శబ్ద బ్రహ్మ రూపం. శబ్ద బ్రహ్మ ఏంటంటే ప్రణవాన్ని ఉపాసించి సన్యాసులు పరబ్రహ్మాన్ని పొందగలుగుతుంటారు. మనమైతే ప్రణవంతో కలిపి మంత్రాన్ని ఉచ్చరించి భయోదారాసన చేసుకుంటుంటాం. కనుక అవి రెండు కూడా సర్వవేదాలకు నెలవైన స్థానాలు అని చెప్పి చెప్పడం జరిగింది. మహాశైలారా, ఇది కంఠస్థం చేయదగిన ప్రశ్నోత్తర రత్నమాలిక. ఉన్నది ప్రశ్నలు ఉత్తరాలు, ప్రశ్నలు సమాధానాలు. ఇదేంటి రత్నమాలిక, రత్నాల మాలిక. రత్న శబ్దానికి శ్రేష్టమైన అర్థం, శ్రేష్టమైన ప్రశ్న సమాధానాల దండ అని అర్థం. దీన్ని కంఠస్థం చేయాలి. రత్నమాలికను మండ వేసుకుంటాం, దీన్ని కంఠంలో ధారణ చేస్తాం, గుర్తుంచుకోవాలి. కంఠస్థం చేస్తే ఏమవుతుంది? సందేహం వస్తే ఆచార్యస్వామి ఏం చెప్పారు చక్కని గుర్తు వస్తుంది. గుర్తుకొస్తే ఓ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేది తెలుస్తుంది. చే ముక్తాధరణాయ వివరాశ్యాధ అంటే సత్తమా లేదు. వాళ్ళు ముత్యాల దండలు తీసుకున్న వాళ్ళు, అలంకరించుకున్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఆ విధంగా పాపరహితులై సత్పురుషుల సమాజంలో ప్రకాశిస్తారు. అంటే కేవలం ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి వాళ్ళు భగవంతునికి మనకి పీఠాధిపతులు సన్యాసులు మహాపురుషులు ఉన్న దాంట్లో వీళ్ళందరూ ఉత్తములండి. వీళ్ళు వచ్చి వీళ్ళని కూడా గుర్తిస్తారు. వీళ్ళు గుర్తించడం ప్రకాశిస్తారంటే అర్థమేంటి? ఇహపరాలు రెండింటినీ పొందగలుగుతారు. ధర్మార్థకామోక్షాలని నాలుగు పురుషార్థాలని పొందగలుగుతారు. జీవితానికి లోటు ఉండదు అని ఇటువంటి మహాగ్రంథాన్ని మనకు ఆచార్య స్వామి వారు ప్రసాదించారు. మరి ఈ అధ్యయన భారతి వారు ఈ గ్రంథాన్ని చెప్పమని అన్నందుకు నేను ఒకసారి మన్నం చేసుకునే అవకాశం కలిగింది. ఆ అధ్యయన భారతి వారికి, అధ్యక్షుల వారికి, విన్నటువంటి శ్రోతలకు అందరికీ కూడా ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. ఓం హరి ఓం స్వస్తి.